సోషల్ మీడియా వికృత రూపం ముఖ్యమంత్రులను కూడా తాకింది. కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదిక అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. గతంలో మాదిరి అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉందన్న సీఎం ఇక ఇతర విషయాల్లో యాక్టివ్గా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. తప్పు చేసిన వారు ఎవరైనా ఉపేక్షించబోమన్నారు. రాజకీయాలు కూడా మారాయన్న చంద్రబాబు సొంత మీడియా ద్వారా కొంతమంది అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడికక్కడ చేసి తప్పులు కానీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి. మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న నేను చూశాను బట్టిప్రోల్లో పోలీసులు అక్కడ చిన్న రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమీడియట్గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూడండి ఎంత క్లియర్గా, అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలని వీళ్ళకి అర్థం కాదు. వదలమని అడుగుతున్నాడు. ఓకే, దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం, అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితి వచ్చారు. మొన్న మీరు చూశారు ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం, పొలిటికల్ విక్టిమైజేషన్ చెయ్యం, అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం. నేను ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. మళ్ళీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో. ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత. మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ. మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను, ఏ తప్పు చేసినా వదిలిపెట్టం, కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు. మనం మాట్లాడుతూ 36 మందిని చంపేశారని ఢిల్లీకి పోయి ధర్నాలు చేశారు. మేము అసెంబ్లీలో అడిగాం, ఆ 36 పేర్లు ఇవ్వండి, 36 మంది చంపేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటా. ఇంతవరకు ఇవ్వాలి అంటే రాజకీయాలు కూడా మారాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది అన్టాలరబుల్. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. హౌ టు హ్యాండిల్, విల్ ఎడ్యుకేట్ పీపుల్, చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం. రైటిక సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది, దానిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు అయితే జిల్లా కలెక్టర్లకి అధికారులకు ఇచ్చారు. కొద్దిసేపు క్రితమే సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఇటీవల బాపట్ల జిల్లా బట్టిప్రోల్లో తెలుగుదేశం పార్టీ నేతలకి అలాగే పోలీసులకు జరిగిన గొడవలో బట్టిప్రోల్ ఎస్ఐని తెలుగుదేశం పార్టీ కార్యకర్త చొక్కా పట్టుకున్నాడని చెప్పి కూడా ఈరోజు సోషల్ మీడియాతో పాటు అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన ఒక పేపర్లో ప్రముఖంగా రావడాన్ని కూడా చంద్రబాబు ఆ వీడియోని డిస్ప్లే చేసిన పరిస్థితి కనిపించింది. వాస్తవం ఏం జరిగింది, అలాగే పేపర్లో సోషల్ మీడియాలో ఏమొచ్చింది అనే దానికి సంబంధించి కూడా కలెక్టర్లకి ఆయన కళ్ళ కట్టినట్లు కూడా వీడియో ప్రజెంట్ చేసి చూపించారు. అక్కడ చెయ్యి పట్టుకున్న సమయానికి సంబంధించి ఇంకొక అతను వ్యక్తి వచ్చి చెయ్యి పక్క జరుపుతున్న సమయంలో ఎస్ఐకి ఎక్కడా కూడా షర్టు కానీ లేకపోతే తగలలేదు, కానీ ఎస్ఐ చొక్కా పట్టుకున్నట్లు కూడా ఆ మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి. దీన్ని జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు కలెక్టర్
ఇన్స్పెక్టర్లు పోలీసులే ఖండించి కఠినంగా వ్యవహరించాలి. లేకపోతే పదే పదే అసంబద్ధపు అబద్ధపు ప్రచారాలు చేస్తుంటే వాటినే ప్రజలు నిజమనుకుంటారు. ఒకసారి ఖండించకపోతే ఆ తప్పును వరుసగా చేసుకుపోతుంటే అతన్ని ఖండించడం చేత భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. దీనిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరొకవైపు ఇటీవల ప్రతిపక్షానికి సంబంధించి 36 మంది నేతలు హత్యకు గురయ్యారని చెప్పి విస్తృతంగా ప్రచారం చేసి ఢిల్లీలో ఆందోళన చేసిన ప్రతిపక్ష నేతలు అసెంబ్లీ వేదికగా తాము ఎక్కడైతే హత్యలు జరిగాయో ఆ వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా తాము కోరాము. అలాగే కనీసం హత్య నమోదైతే ఏదో ఒక విధంగా ఎఫ్ఐఆర్ నమోదు అవుద్ది కదా, ఆ ఎఫ్ఐఆర్ కాపీలన్నా ఇవ్వమని అడిగితే అది కూడా ఇవ్వలేదు. ఇట్లా అబద్ధపు ప్రచారాలు చేస్తూ అబద్ధాలని ఒక రాజకీయ పార్టీ నేతలు పేపర్లు టీవీలు సోషల్ మీడియా వేదిక చేసుకుని ప్రభుత్వాన్ని అప్రస్టపాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి పట్ల అధికారులు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండటంతో పాటు ఇటువంటి ప్రచారాలు జరిగినప్పుడు కఠినంగా వ్యవహరించి వారిని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చంద్రబాబు కలెక్టర్లకైతే దిశానిర్దం చేసిన పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియా వేదిక జరుగుతున్న ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ.